2022న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పుణ్య కార్యానికి సంబంధించి దేశవ్యాప్తంగా విశేష ప్రచారం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఈ నెల 24 నుంచి ఆలయ సందర్శనకు సాధారణ భక్తులు అనుమతిస్తారు. దాంతో అయోధ్యకు భక్తుల రాక గణనీయంగా పెరుగుతుంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. ఇది శ్రీరాముని జన్మస్థలంగా భావిస్తారు. కనుక హిందువులకు ఇది పరమ పవిత్ర స్థలం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామ్ టెంపుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్మాణ వ్యవహారాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం చూసుకుంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. 2.7 ఎకరాల విస్తీర్ణంలో బిల్డింగ్ ఉంది. సాంప్రదాయ నగర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దీని పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ఇది 3 అంతస్తుల ఆలయం. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉంటాయి. అలాగే 5 మండపాలు కూడా ఉంటాయి. వాటి పేర్లు మృత్మండప్, రంగమండప్, సభామండప్, ప్రార్థనా మండప్, కీర్తనా మండపాలు. ఆలయ ప్రవేశం తూర్పు నుంచి ఉంటుంది. సింగ్ ద్వారా గుండా భక్తులు 32 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఎక్కడ ఇనుము ఉపయోగించడం లేదు. ఇక ఆలయ ఆవరణ 4 మూలాల్లో 4 ఆలయాలు ఉన్నాయి. అవి సూర్యుడు, భగవతి, గణేష్ శివాలయాలు. మా అన్నపూర్ణ దేవాలయం ఉత్తర వైపు ఉండగా హనుమాన్ ఆలయం దక్షిణ వైపు ఉంది. అయోధ్య రామమందిరం పునాదిని 14 మీటర్ల మందపాటి రూలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించారు. తేమ నుంచి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి పర్యావరణ జల సంరక్షకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 1800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 5 ఫిబ్రవరి 2020 నుండి మార్చి 31 2023 మధ్య 900 కోట్ల రూపాయలు ఖర్చయింది.